ఖమ్మం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించారు. కేసీఆర్ సమీక్షా సమావేశంలో నామా పేరును ప్రకటించారు. కేసీఆర్ ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఎంపీ అభ్యర్థులపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. నిన్న కరీంనగర్ పెద్దపల్లి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ ఈ రోజు ఖమ్మం ఎంపీ అభ్యర్థికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. గెలుపుకు సంబంధించి తీవ్ర చర్చలు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. త్వరలో మిగతా అభ్యర్థుల పేర్లను కూడా బీఆర్ఎస్ ప్రకటించబోతోంది. నిన్న కరీంనగర్ పెద్దపల్లి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఖమ్మం లోక్సభకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. ఖమ్మం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించారు కేసీఆర్. ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై చర్చించారు. నిన్న కరీంనగర్ పెద్దపల్లి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. అధికారికంగా త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది బీఆర్ఎస్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఖమ్మం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నామా పేరును ప్రకటించారు కేసీఆర్. ఇక మిగతా అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్ దేవి, చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఇటు ఖమ్మం మహబూబాబాద్కు సంబంధించిన రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ రెండు పార్లమెంట్ల పరిధిలో వచ్చేటటువంటి అందరు కీలకమైనటువంటి నేతలందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడే ఖమ్మం నుంచి గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత మరొకసారి పోటీ చేస్తున్నట్టుగా కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే అధికారికంగా ప్రకటించకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకు ఆయన చెప్పారు, ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నాం, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి మనం గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటుగా ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొంత క్లారిటీ లేనటువంటి ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించి నిన్న క్లారిటీ ఇచ్చినటువంటి విధంగానే ఈరోజు ఇటు ఖమ్మం మహబూబాబాద్కు సంబంధించినటువంటి అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వారిని మరోసారి పోటీ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఇటు రెండు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు ఆయన ఉన్నారు. ఆయన ఈరోజు ఈ సమావేశానికి అయితే రాలేదు. అయితే ఆయనకు సంబంధించి ఎలాంటి చర్చ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఖమ్మం పరిధిలో, అంటే మహబూబాబాద్ అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పనిచేయాలి, ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే గెలుపు ఖచ్చితంగా ఉంటుందనే విధంగా కూడా చెప్పారు. అయితే పార్లమెంటుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే ఈ విధంగా సమీక్ష సమావేశాలు, అంటే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇటు మండల స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఉన్నటువంటి నేతలందరినీ పిలిచి విధంగా చెప్పడం ద్వారా ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుందని భావిస్తుంది బీఆర్ఎస్. అందుకోసమే స్వయంగా అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి నేతలందరితో సమావేశమయ్యారు. సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో దాదాపు గంటన్నర సేపు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం మొత్తం కూడా అంటే గతంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కడ ఓటింగ్ తగ్గింది, ఎందుకు ఆ సమయంలో ఓట్లు తక్కువ వచ్చాయనేది కూడా చర్చిస్తూనే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా అధినేత చెప్పడం జరిగింది. పోటీ చేసేటటువంటి అభ్యర్థుల్ని వాళ్ళని ప్రకటిస్తూనే ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలోనే, అంటే వచ్చిన మిగతా వాళ్ళకి ఎవరికి అభ్యంతరం లేకుండా ఉండే విధంగా వాళ్ళ సమక్షంలోనే అభ్యర్థిని చెప్పడం ద్వారా అందరూ కలిసికట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం నుంచి సిట్టింగ్గా ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు మరొకసారి పోటీ చేస్తారని చెప్పారు. వాటితో పాటుగా మహబూబాబాద్ నుంచి కూడా మాలవతి కవిత సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఆమెనంటే అక్కడ అభ్యర్థిని మారుస్తారని కొంచెం ప్రచారం జరిగినప్పుడు కూడా ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్నటువంటి కవితనే పోటీ చేస్తున్న విషయాన్ని కూడా చెప్పారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు రెండు పార్లమెంటు నియోజకవర్గ పరిధి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. ఇప్పుడు సమావేశం తర్వాత ఈ రెండు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులందరితో కేటీఆర్ కూడా సమావేశం అవ్వబోతున్నారు. కేసీఆర్తో ముగిసిన తర్వాత మళ్ళీ కేటీఆర్, అంటే ఏ విధంగా ప్రచార పర్వం కొనసాగించాలి, అక్కడ ఎలాంటి సభలు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై కూడా కేటీఆర్ ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నేతలందరితో సమావేశం అవుతున్నారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి సమావేశం దగ్గర నుంచి కూడా తెలంగాణ భవన్ నుంచి ఆయన నివాసానికి కూడా వెళ్ళబోతున్నారు దేవి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.